వన్డే వరల్డ్ కప్ కు ఇంకా టైం ఉంది, కానీ మెగా ఈవెంట్ లో ఏ జట్టు గెలుస్తుందనే చర్చ ఊపందుకుంది. ఇదే అంశంపై మాజీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెబుతున్నారు, సెమీస్ చేరే జట్లను అంచనా వేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆసీస్ మాజీ క్రికెటర్ మెగ్రాత్ సెమీస్ చేరే జట్లపై జోస్యం చెప్పాడు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ సెమీస్ దశకు చేరతాయన్నాడు. ఇప్పుడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. సెమీస్ చేరి 4 జట్లపై అంచనా వేశాడు. ఆతిథ్య జట్టు భారత్ ఫేవరెట్ అన్నాడు, సెమీస్ లోకి ప్రవేశిస్తుందన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా బ్యాలెన్స్డ్ గా ఉందన్నాడు. టీమిండియా సెమీస్ చేరడం పక్కా అని జోస్యం చెప్పాడు. స్వదేశంలో ఆడటం భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. అయితే అంచనాల భారాన్ని రోహిత్ సేనా ఎలా మోస్తుందన్నదే కీలకం కాబోతోంది. ఆస్ట్రేలియా కూడా హాట్ ఫేవరెట్ అని సెహ్వాగ్ చెప్పాడు. ఎక్కడైనా టాప్ క్లాస్ ఆటతో రెచ్చిపోయిన రికార్డ్ కంగారులకు ఉందన్నాడు. ఉపఖండంలోనూ గతంలో అద్భుతంగా ఆడిందన్నాడు. ఆసిస్ సెమీస్ చేరడం ఖాయమని వీరు చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేయకూడదన్నాడు. భారత్లో పరిస్థితులకు తగినట్టుగా ఆడటం పాకు కష్టమేమీ కాదన్నాడు. దాయాది జట్టు సెమీస్కు చేరుతుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవన్నాడు. ఇంగ్లాండ్ కూడా వరల్డ్ కప్ రేసులో దూసుకుపోయే అవకాశం ఉందని వీరు అన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్తో ప్రత్యర్థి జట్లకు డేంజర్ తప్పకపోవచ్చన్నాడు. ఉపఖండంలో ఇంగ్లాండ్ రికార్డ్ కూడా బాగుందన్నాడు. భారత్ గడ్డ మీద గతంలో అద్భుతంగా ఆడిన విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు. మొత్తంగా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ సెమీస్ చేరుతాయనే నమ్మకం తనకు ఉందని వీరు అన్నాడు. వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కాబోతోంది. టోర్నీలో 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. లీగ్ దశలో అన్ని జట్లు 9 మ్యాచ్ల చొప్పున ఆడతాయి. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీస్కు చేరతాయి. 10 వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. హైదరాబాద్ మినహా మిగతా అన్ని వేదికల్లో టీమిండియాకు మ్యాచ్లు ఉన్నాయి. అక్టోబర్ 14న పాకిస్తాన్తో భారత జట్టు ఆడబోతోంది. దాయాదుల మ్యాచ్ టోర్నీకే హైలైట్గా నిలిచే అవకాశం ఉంది.